రంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వివిధ ప్రాంతాల్లో 10 నుండి 30 రోజుల దశలో పత్తి పంట, ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు. ఖరీఫ్ పంటగా చిలగడదుంప సాగు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. అధిక పోషక విలువలు కలిగిన నూతన పశుగ్రాసం జూరి, ఒక్కసారి నాటితే 10 ఏళ్ల పాటు దిగుబడి అంటున్న నిపుణుడు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి సాగవుతుంది. ఇప్పటికే అన్ని చోట్ల పత్తిని విత్తుకున్నారు రైతులు. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా గింజలు మొలకెత్తలేదు. ఈ సమయంలో పత్తి సాగు సమాంతరంగా పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? అలాగే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన పత్తిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సమయానుకూలంగానే పలకరించాయి. అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చాలా వరకు రైతులు పత్తిని విత్తారు. కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల కొన్ని విత్తన గింజలు మొలకెత్తలేదు. ఈ సమయంలో పత్తిలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి? ప్రస్తుతం ఆశించే చీడపీడలు ఏమిటి? వాటిని ఏ విధంగా అరికట్టవచ్చో రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ యొక్క వర్షాలు మామూలుగా పడుతూ ఉండటం వల్ల విత్తనం కూడా దాదాపుగా మనకి 99% అంటే దాదాపుగా అందరు కూడా పత్తి వేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు తేలికపాటి భూముల్లో మనకి మొలక శాతం కొంత తక్కువగా రావటం, అదేవిధంగా నల్లరేగడి భూముల్లో చూసినప్పుడు కొంతవరకు ఇప్పుడిప్పుడే మనకి మొలకలు రావటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి గ్యాప్లు వచ్చిన కాడ మనం ఖచ్చితంగా మనం ఈ దాట్లు అనేవి ఒక ఎన్నైన పడతాయో మనకి వరుసలో చూసుకుంటూ ఖచ్చితంగా ఈ వారం రోజులని మనం ముగించుకోవాలి. 4-5 రోజుల్లోపు మనం ముగించుకున్నట్లయితే ఒక యూనిఫామ్గా వస్తూ మనకి యొక్క దిగుబడి మనకి తగ్గకుండా మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా వర్షాలు పడుతూ సక్రమంగా ఉన్నట్లయితే మనకి ప్రధానంగా ఈ తొలకరి అంటే దాదాపు 10-12 రోజుల ప్రాంతంలో మనకి ఈ యొక్క పచ్చదోమ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులు దానికి తొలిదశలోనే మనము ఒక నీమాయిల్, 5% నీమాయిలు, ఒక 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని 1 ml శాండోవిట్ కూడా కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే దాన్ని తొలిదశలో నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క 35 నుంచి 40 రోజుల మధ్యలో మనకి జింక్ సల్ఫేట్ అనేది కూడా మనకి జింక్ లోపం ఉన్న ప్రాంతాల్లో 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలి. అదేవిధంగా మనకి బోరాక్స్ కూడా మనకి పూత సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క సరైన మొగ్గ కానీ కాయ కానీ రాకుండా కృషించిపోయి ఎండిపోయినట్లుగా మనకి రాలిపోతాయి. కాబట్టి దాన్ని నివారించుకోవడానికి మనము బోరాక్స్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క అంతర్కృషి కూడా ప్రధానమైనది. అందులో ముఖ్యంగా మనం 10-15 రోజుల తర్వాత మొక్క ఒక 20 సెంటీమీటర్లు ఎదిగిన తర్వాత మనకి అంతర్కృషి అనేది దాదాపుగా ఒక 70 రోజుల మధ్యలో మనకి చేతనంత వరకు మనకి 4 నుంచి 5 సార్లు లేదంటే 3 నుంచి 4 సార్లు యొక్క నేల స్వభావాన్ని బట్టి మనం దుక్కి అంటే అంతర్కృషి చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల కూడా సమానంగా ఉంటూ మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. సాధారణ పద్ధతిలో పత్తి సాగు చేస్తే పంట జనవరి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. దీంతో గులాబీ రంగు పురుగు ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు కొందరు రైతులు. ఈ విధానంలో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ యొక్క 40 రోజుల నుంచి ఈ యొక్క గులాబీ రంగు పూత సమయం నుంచి కూడా అవి ఆడరెక్కల పురుగులు వచ్చేసి మనకి గుడ్లు పెట్టే సమయం. కాబట్టి ఆ దశలో మనకి గుడ్డి పువ్వులు అనేవి కూడా మనం చూస్తూ గమనిస్తూ వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా 40 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో ఈ యొక్క గుడ్డి పువ్వులు అనేవి తీసేసినట్లయితే ఈ యొక్క రసాయన మందులు ప్రభావం పడకుండా మనకి ఖర్చు కూడా తగ్గించుకొని వాటిని నివారించుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఎకో ఫ్రెండ్లీగా చూసినప్పుడు మనకి లింగాకర్షక బుట్టలు ఇవి కూడా ఎకరాకి గులాబీ రంగు
పురుగు నివారించడం కోసం మనం ఎకరాకి ఒక 4 పెట్టుకున్నట్లయితే మనం వాటిలో గమనిస్తూ ఉండాలి. ఈ గమనించే దశలో మనం వరుసగా మనం ఒక 3 రోజులు రోజుకు ఒక 7 నుంచి 8 లాగా మనకు ఒక 20 పైచలకు మనకి ఈ యొక్క మగరెక్క పురుగులు కానీ ఇవి పడ్డట్లయితే మనకి ఖచ్చితంగా మనకి మాస్ ట్రాపింగ్ రూపంలో కూడా అంటే రసాయన మందు కన్నా ముందుగా కొంచెం ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు ఒక 8 లాగా పెట్టుకున్నట్లయితే కొంతవరకు నివారించుకోవచ్చు. దానికి పైపాటుగా మనం రసాయన మందులకు వెళ్ళాలి అనుకుంటే మనకి ప్రొఫినోఫాస్ ఒక 2 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనకి క్లోరిఫైరిఫాస్ 2.5 ml లేదా థయోడి కార్పు లార్వినా దొరుకుతుంది మనకి, అవి కూడా 1.5 gram. ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ప్రతి 7 రోజులకు ఒకసారి 1-2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఇక గులాబీ రంగు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి సాంకేతిక కొత్త టెక్నాలజీ చూసినప్పుడు మనకి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం, దీన్నే మనం హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ఇన్ కాటన్ అంటాము. ఇందులో మొక్కల సంఖ్యను మనం పెంచుకున్నట్లయితే దాదాపుగా 18,000 నుంచి 24,000 వరకు మొక్కల సంఖ్యని అంటే వరుసల మధ్య దూరం అయితేంది, అదేవిధంగా మొక్కల మధ్య దూరం కూడా మనం తగ్గించుకోవాలి. అంటే దాదాపుగా 80-20 లేదంటే 75x15 లేదంటే 90 cm మళ్ళీ మొక్కల మధ్య ఒక 15, ఈ విధంగా వరుసల మధ్య మొక్కల సంఖ్యని అంటే పెంచుకున్నట్లయితే సుమారుగా మనకి 29,000 వరకు మొక్కలు వస్తాయి. కాబట్టి మనకి బెట్ట ప్రాంతాలు ఉన్నా కానీ లేకుంటే తేలికపాటి మధ్యస్థల అంటే స్వభావం గలటువంటి నేల స్వభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతి పెట్టినట్లయితే సుమారుగా మనకి సాంప్రదాయ పద్ధతిలో వేసిన దానికన్నా కూడా కొంత ఎక్కువగా వస్తూ ఈ పురుగులు బెడదైతేంది, బెట్ట పరిస్థితులు తట్టుకొని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ పద్ధతిలో వేసేటప్పుడు మనం ముఖ్యంగా మెపిక్వాడ్ క్లోరైడ్ అనేది సుమారుగా మనకి 45వ రోజు, అదేవిధంగా 60వ రోజు, అదేవిధంగా 75వ రోజు. ఈ 3 దఫాల్లో ఫస్ట్ 2 దఫాలు అంటే 45వ రోజు 1.2 ml 1 లీటర్ నీటికి చమత్కార్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది కనుక మనం స్ప్రే చేసినట్లయితే పిచికారి చేసినట్లయితే ఈ యొక్క సింపొడిల్ బ్రాంచెస్ పెరుగుతూ కింద ఉన్నటువంటి పొడుగైనటువంటి కొమ్మలు రాకుండా చిన్న చిన్న కొమ్మలు సింపొడిల్ బ్రాంచెస్ వస్తూ మోనోపొడిలు తగ్గిస్తూ మనకు మొక్క కృషించబడి తక్కువ స్థాయిలో ఎదుగుతూ ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. దీంతోపాటుగా మనకి ఈ యొక్క రసం పిలిచే పురుగులు ఇంకా మిగతా కూడా ఉన్నట్లయితే మనం సుమారుగా 30 రోజు అయితేంది, అదేవిధంగా 45వ రోజు, 60వ రోజు. ఈ బొట్టు పెట్టే పద్ధతి అనేది కూడా మనకి పాత సాంప్రదాయమే, మనకి మన రైతులు అక్కడక్కడ కూడా వాడుతున్నారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. దాంట్లో చూసినప్పుడు మనకి మోనోక్రోటోఫాస్ మరియు నీరు లేదా మనకి ఫ్లోనిక్ యామిడం దొరుకుతుంది గులాల, దాంతోపాటు నీరు 1:20 ratio మనకి బొట్టు పెట్టే పద్ధతిలో చేసుకున్నట్లయితే ఈ యొక్క మిత్ర పురుగులు బ్రతికించుకొని కాలుష్యం లేకుండా, అదేవిధంగా మనకి శత్రు పురుగులు అటువంటి రసం పిలిచే పురుగులు అయినటువంటి పచ్చదోమ, పేనుబంక, అదేవిధంగా తామర పురుగు, నల్లి, అదేవిధంగా మిగతా తెల్లదోమ లాంటివి కూడా నశింపబడటానికి ఆస్కారం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతి కన్నా కూడా అధిక సాంద్రత పద్ధతిలో 10 నుంచి 12 రోజులు వరకు కాలపరిమితి తగ్గుతూ ఒకేసారి పంట మనకి పత్తి తీతకు వస్తుంది. సో దానివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి లేబర్ సమస్య కూడా లేకుండా ఉంటుంది. అందరూ ఒకేసారి లేబర్ వచ్చేసి ఒకేసారి తీయటం వల్ల రెండో పంటకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కాలపరిమితి కూడా డిసెంబర్ మాసం దాటకుండా ఉంటుంది. కాబట్టి గులాబీ రంగు పురుగు నివారించుకుంటూ రెండో పంటకు పోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో చిలగడ దుంపను సాగు చేస్తారు. దుంపను కూరగా, ఆకులను పశువులకు మేతగా వినియోగిస్తారు. ఎక్కువ ఖరీఫ్లో సాగు చేసే ఈ పంట నీటి వసతి ఉంటే ఏడాది పాటు పండించే అవకాశం ఉంది. నాణ్యమైన పంట మార్కెట్కు చేరితేనే రైతుకు లాభాలను అందిస్తోంది. ఒక్కోసారి ఈ దుంపకు ముక్కు పురుగు సమస్య ఏర్పడుతుంది. ఈ ముక్కు పురుగును అధిగమిస్తూ సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి తీసుకునే అవకాశముందని యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లో పండించే దుంపల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను కూరగాను, పచ్చిగాను ఉడికించి తింటుంటారు. వీటి ఆకులను పశువుల దాణాగాను, ఆల్కహాల్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. దాదాపు ఏపీలో 791 hectares 13,296 tons ఉత్పత్తిలో పండిస్తున్నారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా బాటాటాస్. చిలకడ దుంపను మొరంగడ్డ, దినుసుగడ్డ, రత్నపురిగడ్డ అని కూడా పిలుస్తారు. ఈ దుంప తీపిగా,
పిండిగా పొడిగా ఉంటుంది. మూడు కాలాల్లో పండే ఈ పంటను ఖరీఫ్లో జూన్ నుంచి జూలై వరకు, రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్లో వేసుకునే రైతులు అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జోగారావు. ఈ చిలకడ దుంప అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోని అతి ముఖ్యమైనటువంటి దుంప పంటల్లో ఇదొకటి. ముఖ్యమైన పోషకాలతో పాటుగా చాలా తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి పంట ఇది. వీటి యొక్క ఆకుల్ని మనం పశువులకి దాన కింద వాడవచ్చు, అలాగే బ్యావరేజెస్లో మనం వీటిని ఆల్కహాల్ తయారీలో కూడా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే నీటి పారుదల సౌకర్యం అలాగే మురుగునీటి సౌకర్యం ఉన్నటువంటి నల్లరేగడి నేలలు కానీ బంక నేలల్లో కానీ తేలిక నేలల్లో కూడా ఈ పంట అనేది బాగా దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇసుక నేలల్లో దుంప యొక్క సైజ్ చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మంచి సారవంతమైన నేలల్లో దుంపతో పాటుగా ఈ పంట యొక్క సాకే భాగాలు బాగా పెరిగి దిగుబడి అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఈ చిలకడ దుంప అనేది విత్తనం ప్రధానంగా తీగ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం తీగ యొక్క సైజు మనకు చూసుకున్నట్లయితే 30 నుంచి 40 సెంటీమీటర్లు పొడవు లెంత్ ఉండేలాగా, అలాగే ఆ తీగ అనేది 3 నుంచి 4 కనుపులు ఉండేలాగా చూసుకోవాలి, అలాగే 5 నుంచి 6 ఆకులు ఉండేలాగా మనం తీసుకున్నట్లయితే అటువంటి తీగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఒక 3 నుంచి 4 రకాలు అనేది ఉన్నాయి. సామ్రాట్ అనే రకం మనం కానీ తీసుకున్నట్లయితే ఈ స్వల్పకాలిక రకం దిగుబడి కూడా మంచి దిగుబడి ఇస్తుంది. 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు. అలాగే రెండో రకం కానీ మనం తీసుకున్నట్లయితే కిరణ్, ఈ కిరణ్ రకం కూడా మన దుంప యొక్క కండ చూసుకుంటే నారింజ రంగులో ఉండి మధ్యస్థ కాల పరిమితి 120 రోజుల వరకు ఉండి దిగుబడి కూడా 1-8 టన్నుల వరకు రావడం జరుగుతుంది. అలాగే RSSP1 ఈ రకం కూడా మనకు మధ్యకాలిక రకం, 120 రోజుల వరకు దీని యొక్క పంట కాలం ఉంటుంది, దిగుబడి కూడా మంచిగా రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ప్రత్యేకంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ 3 రకాలు కూడా మనం అనువుగా ఉందని మనకు పరిశోధనల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నాటడం విషయంకి వస్తే మనకు బోదల్లో మనం వీటిని నాటుకోవాలి. బోదల్లో నాటుకునేటప్పుడు బోదకే మనకు 60 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అలాగే తీగకి వచ్చేసరికి మనకు 20 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మనం వీటిని నాటుకుంటే బాగుంటుంది. ఖరీఫ్ పంటకు వచ్చేసరికి మనకు జూన్ నుంచి జూలై ఈ టైంలో మనం కానీ నాటుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిలకడ దుంప సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ముఖ్యంగా ఈ పంటకు ముక్కు పురుగు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది ఆశించిన దుంపలు ఒక రకమైన వాసన వెలువడి తినడానికి పనికిరావు. కాబట్టి నాటే ముందు లీటరు నీటికి క్లోరిఫెరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ కార్బెండిజం 3 గ్రాములు కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నీటి యాజమాన్యంలో ప్రత్యేకంగా మనం నాటేటప్పుడు అలాగే కీలక దశల్లో నీటి యాజమాన్యం అనేది ఖచ్చితంగా మనం ఇచ్చుకోవాలి. బరువైన నేలల్లో కొంతవరకు నీటిని నిల్వ చేసుకుంటుంది, అలాగే తేలిక నేలల్లో మాత్రం నీటిని ఏ విధంగా కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాగే అంతర్కృషికి వచ్చేసరికి మనం పంట వేసుకున్న మొదటి 30 రోజులకి మాత్రం అంతర్కృషి ఖచ్చితంగా చేసుకోవాలి. 4 రోజుల తర్వాత తీగ బాగా వ్యాప్తి చెంది ఈ గడ్డిని స్లోగా వాటిని అరికట్టే అవకాశాలు ఉన్నాయి. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మనకు పంటకి 6 నుంచి 8 టన్నుల వరకు పశువుల గతాన్ని మనం వాడుకోవాలి మొదటగా. అలాగే నత్రజని ఇచ్చేటటువంటి ఎరువుని 2 దఫాలుగా మనం వేసుకోవాలి. మొదటి దఫా కింద నాటుకున్న 30 రోజులకి, 2వ దఫా కింద నాటుకున్న 60 రోజులకి మనం నత్రజని ఎరువుల్ని అందించాలి. అలాగే భాస్వరం ఎరువుని 24 కిలోల వరకు మనం అందించాలి. ఇవి మొదటి దుక్కిలో ఖచ్చితంగా మనం అందించాలి. అలాగే పొటాస్ అందించేటటువంటి ఎరువు 16 కిలోలు పొటాస్ అందించేటటువంటి ఎరువుని మనం 2 దఫాలుగా మనం వాడుకోవాలి. మొదటి దఫా కింద మనం పొటాస్ చివరి దుక్కులో వేసుకుంటున్నాం. 2వ దఫాగా ఇచ్చేటటువంటి పొటాస్ అనేది 60 రోజులకి మనం ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు మనం పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటిలో సస్యరక్షణకు వచ్చేసరికి ప్రధానంగా మనకు పురుగు అనేది ఇక్కడ ముక్కు పురుగు అనేది మనం ప్రధానంగా గమనించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే
మొక్క యొక్క మొదలకి కానీ అలాగే దుంపకు కానీ ఈ ముక్కు పురుగు అనేది రావడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా అంతర్కృషి చేసినప్పుడు మట్టిని ఎగదోయడం కానీ అలాగే తీగని నాటుకునేటప్పుడు వీటిని మందు ద్రావణంలో ముంచి మనం నాటుకున్నా కానీ కొంతవరకు వీటి యొక్క ఉధృతి మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే స్క్వేర్ యార్డ్ ఏరియాకి ఒక లింగాకర్షక బుట్టకు కూడా మనం ఉపయోగించినట్లయితే ప్రధానంగా మగ పురుగుని మనం వాటిని ఆకర్షించి ఖచ్చితంగా వాటి యొక్క సంతతిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంతోమంది రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ, జీవాల పోషణ, కుందేళ్ల పెంపకం నేడు వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందుగా వాటికి అందించే పశుగ్రాసాల మీద దృష్టి పెట్టాలి. అధిక దిగుబడినిచ్చే గడ్డి గ్రాసాలు అనేకమున్నా సరిపడ దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏటా టన్నుల కొద్దీ దిగుబడినిస్తూ అధిక మాంసకృతులు కలిగిన నూతన పశుగ్రాసం గురించి తెలియచేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకటశేషయ్య. పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడి పశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండడంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వారు తక్కువ సమయంలో తక్కువ స్థలంలో అధిక పోషకాలుండే గడ్డి జాతి జూరి రకాన్ని పెంపకం చేపట్టి రైతులకు విత్తనం, పిలకలు అందిస్తున్నారు. ఈ జూరి గడ్డి నాటిన తర్వాత 10 ఏళ్లపాటు తిరిగి చూడాల్సిన పని ఉండదు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ రకంలో అధిక పోషకాలు ఉండి ఎక్కువ పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ గడ్డి బెట్టను తట్టుకోవడమే కాకుండా నీడలో సైతం పెరుగుతుంది. ఉద్యాన తోటల్లో అంతర పంటగా కూడా వేసుకునే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డీన్ వెంకటశేషయ్య. పశువుల పాల ఉత్పత్తిలో కానీ లేదా గొర్రెల మేకల పెంపకంలో కానీ పోషణ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. సాధారణంగా 60 నుంచి 70% వరకు ఖర్చు ఈ పోషణకే అవుతుంది. అయితే ఈ పోషణ ఖర్చు తగ్గించుకోవాలనంటే రైతులు తప్పనిసరిగా ఈ పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి. కానీ నేడు మనకి ఈ భూమి లభ్యత కొరత కారణంగా మరి ఈ పశుగ్రాసాలు అనేవి ఎక్కువ మంది రైతులు పెంచడం లేదు. నేడు తక్కువ నేలలో ఎక్కువ దిగుబడి, పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు రైతుకు ఎంతో అవసరం. ఎందుకంటే భూమి లభ్యత తక్కువైపోతుంది కాబట్టి. మరి అలాంటి కోవకు చెందినటువంటి ఒక పశుగ్రాసమే ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జూరి పశుగ్రాసం. ఈ జూరి పశుగ్రాసం అనేది మన భారతదేశానికి చెందింది కాదు, ఈ పశుగ్రాసం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందింది. అయితే మనం బ్రెజిల్ దేశంలోని ఈ పచ్చిక బయళ్లలో బాగా ఎక్కువగా పెంచుతుంటారు. మనం బ్రెజిల్ దేశం నుంచి విత్తనాలు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈ జూరి పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే ఇది గినీ జాతికి సంబంధించినటువంటి పశుగ్రాసం. ఈ గినీ జాతికి సంబంధించిన పశుగ్రాసాల్లో చాలా రకాలు ఉన్నాయి మనకి. అయితే అన్ని రకాల్లో కంటే కూడా మరి ఈ జూరి అనేటువంటిది బాగా ప్రసిద్ధి చెందినటువంటి పశుగ్రాసం. ఈ జూరి పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే 6 తడిని కూడా తట్టుకోగలదు. అంటే ఒకవేళ నీటి ఎదడి ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా మరి ఈ పశుగ్రాసం బాగా వస్తుంది. అట్లానే నీడను కూడా పెరిగేటటువంటి స్వభావం ఉంటుంది. మరి ఈ పశుగ్రాసం అనేది ఉద్యానవన పంటల మధ్య కూడా మరి వేసుకున్నట్లయితే ఉద్యానవన పంటల్లో ఒక వరుసకి వరుసకు మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కనుక ఇలాంటి పశుగ్రాసాన్ని రైతులు వేసుకున్నట్లయితే చక్కగా ఆ స్థలాన్ని కూడా మరి ఉపయోగించుకోవచ్చు. అలాగే అదనంగా పశుగ్రాసపు దిగుబడి ద్వారా మరి ఆదాయాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు ఎక్కువ, కాండం తక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసంలో మాంసకృతులు ఎక్కువ, ఫలితంగా పాల దిగుబడి పెరుగుతుంది. ఆవులు, గేదెలతో పాటు గొర్రె, మేకలు కూడా జూరి గడ్డిని ఇష్టంగా తింటాయి. ఈ గడ్డిని నారు, పిలకల పద్ధతిలో సాగు చేయవచ్చు. నాటిన మొక్కలు 80 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. ఆ తర్వాత ప్రతి 35 నుండి 40 రోజులకు ఒకసారి కోతకు వస్తుంది. ఇలా ఏడాదికి 6 కోతల వరకు గడ్డిని పొందవచ్చు.
ఇలా 10 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లో సంప్రదించవచ్చు. అలాగే ఈ పశుగ్రాసం బహువార్షిక పశుగ్రాసం, అంటే ఒకసారి గనక మనం వేసినట్లయితే సుమారు 10 సంవత్సరాలు పైనే మరి ఈ పశుగ్రాసం మనకి చాలా ఉంటుంది. సుమారు 1 సంవత్సరానికి 6 కోతల వరకు వస్తుంది. సరాసరి 1 ఎకరానికి సుమారు 100 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తుందన్నమాట. మరి ఈ పశుగ్రాసం ఇంకొక ప్రధానమైన విశిష్టత ఏంటంటే ప్రోటీన్లు, ముఖ్యంగా మాంసకృతులు అనేవి ఈ పశుగ్రాసంలో చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎక్కువ ఆకు ఉంది ఈ పశుగ్రాసంలో. మరి ఈ ఆకులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి సుమారు 12 నుంచి 14% వరకు మరి ఈ మాంసకృతులు అనేవి ఈ పశుగ్రాసంలో ఉంటాయి. అందువల్ల ఈ పశుగ్రాసం ముఖ్యంగా ఈ పెరిగే దూడలకు కానీ పాడి పశువులకి చూడు పశువులకు కానీ చాలా బలమైన ఆహారంగా ఉంటుందన్నమాట. ఈ పశుగ్రాసాన్ని 2 రకాలుగా మనం పెంచవచ్చు. దీనికి విత్తనాలు కూడా ఉంటాయి, లేదనంటే మనం మరి వేరు పిలకల ద్వారా కూడా పెంచుకోవచ్చు అన్నమాట. మనం విత్తనాల ద్వారా కనుక పెంచుకోవాలనుకున్నప్పుడు 1 ఎకరానికి 1/2 కేజీ విత్తనాలు సరిపోతాయి. విత్తనాలు బాగా చిన్నవిగా ఉంటాయి. ఈ విత్తనాల ద్వారా మనం పెంచుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం నారుమడిని తయారు చేసుకోవాలి. సుమారు 6 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక సీడ్ బెడ్ను మొట్టమొదటిగా తయారు చేసుకోవాలన్నమాట. బాగా మెత్తటి సీడ్ బెడ్ను తయారు చేసుకున్న తర్వాత దాని మీద మనం గీతలు గీయాలన్నమాట కర్రతోటి. గీసిన తర్వాత ఈ విత్తనాలను ఇసుకతో కలిపేసి ఆ సాళ్ళలో మనం పోయాలి. పోసిన తర్వాత మరి ఆ ఏదైతే గీతలు ఉంటాయో వాటిని మూసివేసి పైన వరిగడ్డి వేసి రోజు క్యాన్తో కనుక మనం వాటర్ కనుక పెట్టినట్లయితే మరి ఈ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి. సుమారు మనకి 35 రోజులకి నారుమడి తయారవుతుంది. మనం రైతులు పొగనారు కానీ మిరపనారు కానీ ఏ విధంగా అయితే పెంచుకుంటారో ఆ విధంగా దీన్ని పెంచుకోవచ్చు. ఒకసారి మనకు తయారైన తర్వాత 35 రోజులకి సాధారణంగా మనం తీసి నాటుకోవచ్చు అన్నమాట. నేలని మనం ఏదైతే ఈ పశుగ్రాసాన్ని వేయాలనుకుంటున్నామో ఆ నేలను తయారు చేసుకోవాలి. ఈ నేలను తయారు చేసుకునేటప్పుడు మనం బాగా నేలని మెత్తగా దుక్కి దున్నుకోవాలి. దుక్కిలో కనీసం 1 ఎకరానికి 10 టన్నుల మరి పశువులు ఎరువేయాలి తప్పనిసరిగా. దీంతోపాటు 20 కిలోల భాస్వరం, 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ వేయాలి. ఒకవేళ జింకు లోపం కూడా ఉన్నట్లయితే మరి జింకు కూడా వేసుకున్నట్లయితే పంట బాగా దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఈ పశుగ్రాసం ఒకసారి కనుక వేసినట్లయితే మరి 10 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఈ దుక్కు లోపల ఎరువులను వేసుకున్న తర్వాత బాగా కలయి దున్నుకోవాలి. కలయి దున్నుకున్న తర్వాత మనం 3 అడుగులు ఉండేటట్లు వరుసల్ని బోదలు వేసుకోవాలన్నమాట. ఇక మనం ఏదైతే మనం నారుమడి పెంచుకుంటామో నారుని పీకి మనం నాటుకోవాలి. వరుసకి మధ్య 3 అడుగులు, మొక్కకు మొక్క మధ్య 2.5 నుంచి 3 అడుగుల వరకు మనం పెట్టుకొని నాటుకోవచ్చు. అలాగే ఒకవేళ విత్తనాలు లేకపోయినట్లయితే వేరు పిలకల ద్వారా కూడా మరి ఈ పశుగ్రాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వేరు పిలకలు కూడా సుమారు 12,000 వేరు పిలకలు 1 ఎకరానికి అవసరమవుతాయి. మరి ఈ విధంగా రైతులు నాటేటప్పుడు వేరు పిలకలు కానీ లేకపోతే మనం పెంచుకున్నటువంటి నారును కానీ నాటుకున్నట్లయితే మరి ఈ పశుగ్రాసం మనకి ఈ భూమిలో మొదట ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ విధంగా మనం పశుగ్రాసాన్ని వేసుకున్న తర్వాత మొట్టమొదటి కోత సుమారు 80 రోజులు పడుతుందన్నమాట. ఈ తదుపరి కోతలు మాత్రం ప్రతి 35 నుంచి 40 రోజులకు వస్తాయి. మనం సుమారు 6 నుంచి 7 కోతల వరకు కూడా తీసుకోవచ్చు. అయితే చలికాలం మాత్రం ఈ పశుగ్రాసం అనేది విత్తనం వేస్తుంది, కంకి వస్తుందన్నమాట, విత్తనం తయారవుతుంది. కాబట్టి ఆ చలికాలం ఉన్నటువంటి 1-2 మాసాలు దిగుబడి మరి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరైనా విత్తనం తయారు చేసుకునే వాళ్ళు మరి ఈ కాలం అనేది బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ పశుగ్రాసానికి సంబంధించి రైతులు వేసుకున్నట్లయితే కొంత భాగాన్ని విత్తనానికి వదులుకొని మిగతా భాగాన్ని మరి పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే మరి విత్తనం ద్వారా కూడా మరి అదనపు ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కోసుకున్నటువంటి పశుగ్రాసాన్ని మనం చాఫ్ కట్టర్ ద్వారా బాగా సన్నటి ముక్కలుగా మరి చేసుకొని కనుక పశువులకు వేసినట్లయితే పశువులు పూర్తిగా తినేటటువంటి అవకాశం ఉంటుంది. పశుగ్రాసం వృధా కూడా జరగదు. ఈ పశుగ్రాసంతో పాటు ఏదైనాటువంటి ఒక కాయజాతి పశుగ్రాసం, అలసంద కానీ లేదా జనుము కానీ కలిపి కనుక పశువులకు కనుక మేపుకున్నట్లయితే అంటే 3 వంతుల ఈ పశుగ్రాసాన్ని 1 వంతు కనీసం మనం కాయజాతి పశుగ్రాసం, అలసంద కానీ లేకపోతే ఏదైనా జనుము కానీ బెర్సిమ్ కానీ లూసర్న్ కానీ ఇలాంటి పశుగ్రాసాలను కలిపి మేపుకున్నట్లయితే మరి సుమారు 4 నుంచి 5 లీటర్ల పాల ఉత్పత్తి వరకు ఎలాంటి దాణా కూడా రైతు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి మనం పోషించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ జూరీ లాంటి పశుగ్రాసాన్ని కొంత భాగం కనుక వేసుకున్నట్లయితే మరి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని పశువులకు ఇచ్చి తద్వారా ఈ మేపు ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా ఈ పాల ఉత్పత్తి కూడా అధికంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తి
ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.